ఫ్రెండ్స్, గుడ్ న్యూస్ రైల్వే ప్రయాణికులకు ఒక మంచి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ప్రస్తుతం వందే భారత్ రైలు ట్రాక్ సామర్థ్యాన్ని బట్టి ఇవి గంటకు 60 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొని పోతున్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా రానున్న రోజుల్లో నగరాల మధ్య ప్రయాణించే సమయాన్ని తగ్గించే దిశగా మన ఇండియన్ రైల్వే అయితే ప్రణాళిక రూపొందిస్తుంది ఫ్రెండ్స్. వందే భారత్ వేగాన్ని పెంచాలని చూస్తుందన్నమాట. అది వచ్చేసి 200 నుంచి 220 కిలోమీటర్ల వేగంతో దూసుకొని పోయే విధంగా వందే భారత్ రైల్ని డిజైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ మేరకు రైల్వే బోర్డుతోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వందే భారత్ ట్రైన్స్ని స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తున్నారు. ఇవి కొంచెం బరువుగా ఉంటాయంట. ఇంకొంచెం బరువు తగ్గించడానికి అల్యూమినియం షీట్లని వాడుతున్నారు ఫ్రెండ్స్ చెన్నై ఇంటిగ్రేటెడ్ ఫ్యాక్టరీ వాళ్ళు. ఈ అల్యూమినియం షీట్లు ఏంటంటే వెయిట్లెస్గా ఉంటుంది, అంటే వేగాన్ని తొందరగా అందుకోవచ్చు, ఎక్కువ వేగంతో కూడా అవి ప్రయాణించవచ్చు అనమాట వందే భారత్ ట్రైన్స్. అంతేకాదు ఇప్పుడు గరిష్టంగా ఇవి 60 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తున్నాయి అన్నమాట. ఇంకా రాబోయే రోజుల్లో 200 నుంచి 245 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే విధంగా ట్రాక్స్ను కూడా రూపొందిస్తున్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ దేశ రాజధాని, దేశ ఆర్థిక రాజధాని, దేశ రాజధాని మధ్య కొత్తగా ట్రాక్ కూడా నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్. ఇవి తొందరలోనే ఇంకొక 1 ఇయర్లోనే పూర్తి కావస్తుందన్నమాట. మొదటగా ఆ ట్రాక్లోనే ఈ వందే భారత్ ట్రైన్స్ గంటకి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఛాన్స్ అయితే మెండుగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఇండియన్ రైల్స్ అయితే గత 1.5 ఇయర్ నుంచి మహర్దశ పట్టుకుందని చెప్పుకోవచ్చు, చూస్తున్నాం అనమాట వందే భారత్ ట్రైన్స్ రూపంలో. అంతేకాదు వందే భారత్ ట్రైన్స్ స్లీపర్ కోచ్లు కూడా త్వరలో అందుబాటులోకి వస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి. అండ్ మెట్రో ట్రైన్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయంట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని బ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్.